సాదా సీదాగా సాగిన పెద్దపల్లి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశం. అరకోటి అభివృద్ధి పనుల్లో అంతులేని అవినీతి నాసిరకం ఇసుకతో రోడ్లు వేస్తున్నారని 15వ వార్డ్ కౌన్సిలర్ నెత్తెట్ల స్వరూప కుమార్. పెద్దపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఎన్టీఆర్ కారణ జన్ముడని కొనియాడిన అభిమానులు. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష రాసిన 8123 మంది విద్యార్థులు. పెద్దపల్లిలో వైబ్రెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వాహకులను అభినందించిన టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేష్. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ను దర్శించుకున్న పెద్దపల్లి తమ్ముళ్ళు పూలమాలలు వేసి నట సార్వభౌమునికి నివాళులు. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలోని 13 కేంద్రాల్లో ఇంతవరకు 1872 మంది రైతుల నుంచి 1,49,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశామంటున్న పిఎస్ఎస్ చైర్మన్ మాతిరెడ్డి నరసింహారెడ్డి. జిల్లాలోని 353 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసే పనులు ప్రారంభమైనాయి వివరాలు తెలిపిన డిఆర్డిఓ శ్రీధర్.